Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ కు అచ్చిరాని కార్యక్రమానికి జగన్ శ్రీకారం. ఫిక్స్ చేసిన ముహూర్తం ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయన 16 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నా చివరకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. అది రచ్చబడ్డ కార్యక్రమం. ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి, ప్రజల సమస్యలను అధికారులు ఎంత త్వరగా పరిష్కారం చేస్తున్నారు, ఒకవేళ పరిష్కారం చేయకపోతే వెంటనే వాటిని పరిష్కరించేలా అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వనున్నారు. 2019 మేలో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే సంవత్సరం నవంబర్లోనే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పలు కారణాల వల్ల ఇది వాయిదా పడింది. 2020 జనవరి లేదా ఫిబ్రవరిలోనే దీనిని ప్రారంభించాలనుకున్నారు. అది కూడా వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అడుగు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి జగన్ కరోనా తగ్గిన తర్వాత రచ్చబండ స్టార్ట్ చేద్దామని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ కొంతమేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కేవలం 10ల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కూడా వేగంగా జరుగుతోంది. దీంతో పాటు ప్రభుత్వం ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మెరుగైన ప్రజాపాలన జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం దానిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని భావిస్తోంది. అందుకే ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించనుంది. వాస్తవానికి ఈ రచ్చబండ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభం కావలసి ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండవసారి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లా వెళుతూ ఉండగా హెలికాప్టర్ కూలిపోవడంతో వైఎస్ఆర్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు.